హాయ్ గాయ్స్, తిరుగుటెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో గూగుల్ మ్యాప్స్లో మన ఇంటి అడ్రస్సు, లేకపోతే మన కిరాణా షాప్, లేకపోతే ఐస్ క్రీమ్ పార్లర్, చికెన్ షాప్, లేకపోతే ఏదన్నా మిల్క్ డైరీ, ఏదన్నా సరే, ఏ బిజినెస్ సెంటర్ ఉన్నా సరే, మనకి దాన్ని గూగుల్ మ్యాప్లో యాడ్ చేసుకుని మన బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీ మొబైల్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీ మొబైల్లో ఉన్న జీపీఎస్ని కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి. మీ మొబైల్లో ఉన్న జీపీఎస్ని కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీ మొబైల్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేయండి. సింపుల్గా గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. అసలు గూగుల్ మ్యాప్స్లో మన యొక్క లొకేషన్ యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మన సిటీకి కానీ మన విలేజ్కి కానీ కొత్తగా ఎవరన్నా పర్సన్స్ వచ్చారు, వాళ్ళకి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఏమీ తెలియదు, ఇక్కడ ఎవరు రిలేటివ్స్ కూడా లేరు, వాళ్ళకి మరి దగ్గరలో ఉన్న కిరాణా షాప్ లేకపోతే పాన్ షాప్, ఐస్ క్రీమ్ పార్లర్, డైరీ గురించి తెలియాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే, సింపుల్గా గూగుల్ మ్యాప్స్లో వెళ్ళి సెర్చ్ చేస్తారు. ఆల్రెడీ మనం గూగుల్ మ్యాప్స్లో మన కిరాణా షాప్ లేకపోతే ఐస్ క్రీమ్ పార్లర్ ఏదైనా డైరీకి సంబంధించిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేసాం కాబట్టి వాటిని వాళ్ళు పట్టేసుకొని, అంటే వాటిని చూసి మన షాప్కి లొకేషన్ సెట్ చేసుకొని మన షాప్ దగ్గర రావడం జరుగుతుంది. అట్లా మన బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు కూడా మీ కిరాణా షాప్ లేకపోతే మీ ఇంటి అడ్రస్, మీ ఏదైనా డైరీ, లేకపోతే టైలర్ షాప్, లేకపోతే ఏదైనా ఫోటో స్టూడియో, ఏదన్నా సరే బిజినెస్కి సంబంధించినది, దాన్ని యాడ్ చేసుకోండి గూగుల్ మ్యాప్స్లో. దాన్ని ఏ విధంగా నేను చెబుతాను అనమాట. ఇప్పుడు ఏంటంటే, నేను ఇక్కడ ఎల్లో మనకు ఇక్కడ బ్లూ డాట్ కనిపిస్తుంది చూసారా, ఆ బ్లూ డాట్ దగ్గర నేను ఉన్నానమాట. కావాలంటే మీరు జూమ్ చేసుకోవచ్చు. ఉన్న తర్వాత ఏం చేస్తారంటే, ఇట్లా మీరు లాంగ్ ప్రెస్ చేయండి అనమాట. బ్లూ డాట్ దగ్గర ఇట్లా లాంగ్ ప్రెస్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నారో మీరు అట్లా చూసుకోవాలన్నమాట. మీరు ఎక్కడైతే ఉన్నారో దాన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్లోనే పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఈ యొక్క బ్లూ డాట్ దగ్గర మీ ఫింగర్తో ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఒక లొకేషన్ డాట్ కనబడుతుంది అనమాట, రెడ్ కలర్లో. అప్పుడు ఏం చేయాలంటే, అన్నేమిడ్ రోడ్ అని ఉంటుంది కిందకి పైకి, ఈ విధంగా దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేయండి. అన్నేమిడ్ రోడ్ అనేదాన్ని మీరు ఏం చేస్తారంటే, ఇట్లా అన్నేమిడ్ రోడ్ అని ఉంటుంది కిందకి ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉన్నట్టు, ఇక్కడ యాడ్ ఏ మిస్సింగ్ ప్లేస్ అని ఉంటుంది. యాడ్ ఏ మిస్సింగ్ ప్లేస్ అనేదాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ప్లేస్ నేమ్ అంటే మీ కిరాణా షాపా, లేకపోతే డైరీయా, లేకపోతే ఏది. నాకు మా కిరాణా స్టోర్ ఉంది దేవరకొండ కొండ, ఈ విధంగా షాప్ అని పెట్టా, కిరాణా షాప్ అని పెట్టా, కిరాణా షాప్. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత అన్నేమిడ్ రోడ్ అనమాట, అంటే నేనున్న రోడ్డుకి ఏమైతే పేరు లేదు, కావాలంటే ఇక్కడ నుంచి మీరు ఎడిట్ చేసుకోవచ్చు కూడా రోడ్ నేమ్ అనేది. చూడండి, నేను రోడ్ నేమ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోండి, కేటీఆర్ అని పెట్టేసి కాలనీ అని పెట్టా. కాలనీ అని పెట్టంగానే నాకు యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత మన విలేజ్ని ఆల్రెడీ తీసుకున్నది అనమాట, తెక్కలపాడి విలేజ్ని తీసుకుంది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ పిన్ కోడ్ కూడా తీసుకుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ కేటగిరీ అని అడుగుతుంది. కేటగిరీ అంటే మీరు ఏంటిది, నాది వచ్చేసి షాప్ కాబట్టి షాపింగ్ సెంటర్ అని పెట్టేశాను. పెట్టేసుకున్న తర్వాత కిందకి ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తానంటే యాడ్ ఫోన్ నెంబర్, హౌస్, వెబ్సైట్ అండ్ ఫోటోస్, ఈ విధంగా చేస్తే ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు ఏదైనా మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ఫేస్బుక్ పేజ్ ఉన్నా, లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ ఉన్నా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఓపెనింగ్ డేట్ అంటే ఆల్రెడీ ఓపెన్ అయిందా, లేకపోతే కొత్తగా దాన్ని ఓపెన్ చేస్తున్నారా. ఆల్రెడీ ఓపెన్ అయిందా అయితే అవసరం లేదు, కొత్తగా ఓపెన్ చేస్తుంటే యాడ్ డేట్ అనేది చేసుకోండి. ఇక్కడ ఏంటంటే, మీ యొక్క షాప్కు సంబంధించిన ఏదన్నా ఫోటో ఉంటే ఫోటోని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట మీ యొక్క దాంట్లో. నేనేంటంటే, నాకు అవసరం లేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను. ఈ విధంగా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే మొత్తం ఇప్పుడు అయిపోయిందనమాట. ఇక్కడ చూసుకోండి, షాప్ నేమ్ ఇచ్చేసాం, అదేవిధంగా కాలనీ నేమ్ ఇచ్చేసాం, కేటగిరీ ఇచ్చేసాం, ఫోన్ నెంబర్ ఇచ్చేసాం. వెబ్సైట్ లేదు కాబట్టి ఉంటే మీకు ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మీరు ఇక్కడ కావాలంటే మీ ఫోటోలని యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క గూగుల్ ఫొటోస్లో ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఇది మనకు ఇక్కడ యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ బటన్ పై ప్రెస్ చేయగానే మనకి ఏం జరుగుతుందంటే ఇది సెండ్ అయిపోతుంది అనమాట గూగుల్ వాళ్ళకి. గూగుల్ వాళ్ళకి ఇది చూసుకోండి, ఏ ప్లేస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఉంటుంది. ఈ విధంగా మనకి ఏదైనా చిన్న ఒక లొకేషన్ వస్తే మీరు ఏం చేయాలంటే సబ్మిట్ ఎనీవే అనే బటన్పై ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ ఇంప్రూవింగ్ గూగుల్ మ్యాప్స్ అని ఉంది. ఇదేం జరుగుతుందంటే వాళ్ళకి గూగుల్ వాళ్ళు దీన్ని లొకేషన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు చెక్ చేస్తారనమాట. అట్లా చెక్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే 1 వీక్లో మనకి యాడ్ అయిపోతుంది అనమాట గూగుల్ మ్యాప్స్లో మనం సెట్ చేసుకున్న ఏదైతే ఉందో అది. నేను దేవరకొండ షాప్ అని ఇచ్చేసారి చూసారా, కిరాణా షాప్, అది యాడ్ అయిపోతుంది గూగుల్ మ్యాప్స్లో. దానికి 1 వీక్ టైం పడుతుంది అనమాట, గూగుల్ వాళ్ళు దాన్ని చెక్ చేసుకోవాలి కరెక్టా కాదా, లేకపోతే దాన్ని ఫేకా అని. అట్లా అంతా కరెక్ట్గానే ఉంటే మనకు 1 వీక్లోనే యాడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా చేస్తానమాట. మన సిటీలో ఏదైనా ఒక రోడ్డు ఉంది స్ట్రైట్గా, ఆ రోడ్డుకి మీకు ఇష్టమైన పేరు సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఒక కాలనీ ఉంది ఆ కాలనీ వరకు సపరేట్గా నేమ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, లేకపోతే గూగుల్ మ్యాప్స్లో ఏదైనా ఫేక్ లొకేషన్ ఉంది దానికి ఏ విధంగా రిపోర్ట్ చేయాలి, దాన్ని ఏ విధంగా డిలీట్ చేయాలి అనేది మొత్తం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ఆఫీస్.